కరోనా వైరస్ విజృంభించేస్తోంది. మన కొన్ని సాంప్రదాయ పద్ధతులు మనకు ఈ వైరస్ గుర్తు చేసింది. గతంలో మీరు చెప్పినట్టుగా కరోనా భూతం కాదు, దైవం అని చెప్పేసి చెప్పిన సంఘటన ఉంది నవజీవన వేదంలో. సో ఎందుకు మీరు దైవంతో ఎందుకు పోల్చారు కరోనాని? ఒకసారి నా దైవాన్ని నేను ప్రార్థన చేసి మొదలు పెడతా. ఓకే, తప్పకుండా. ఎప్పుడేమో నొయరుంగగానగునే తల్లి, ఎప్పుడేమో నొయరుంగగానగునే తల్లి, నీ కృపా దృష్టి చే ఇప్పుడీ రీతి గృహస్థుడవు స్థితిని, గృహస్థమవు స్థితిని నేనిట్లుంటిగా. నీ కృపాదృష్టి చే ఇప్పుడీ రీతి గృహస్థమవు స్థితిని నేనిట్లుంటిగా, ఇంతియే కృప చాలుం పరితృప్తి చెందితిని. నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రబలందుం నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసెదన్. ఎప్పుడేమో నొయరుంగగా నగునే తల్లి. సరిగ్గా మనం తినకూడనివి తింటే, చెయ్యకూడనివి చేస్తే, మాట్లాడకూడనివి మాట్లాడితే, ప్రవర్తించకూడని విధంగా జీవుల పట్ల ప్రవర్తిస్తే ఏం జరుగుతుందని మన శాస్త్రాలు పురాణాలు చెప్పాయో అదే ఇప్పుడు జరుగుతుంది. అందుకే నేను దీన్ని దైవలీల అని చెప్పాను. దైవలీల అన్నప్పుడు అది మంచిదే అని కాదు, చెడ్డదే అని కాదు, మనం చూసి భరించవలసిందే. ఆ లీల అనేది లీల, లీల అనేది ఎప్పుడు మంచి కాదు చెడ్డ కాదు, అది ఒక ఆశ్చర్యకరంగా జరుగుతుంది. అదే జరిగింది ఇక్కడ. కారణం, ఒక శతాబ్ద కాలంగా మీదు మిక్కిలి కనీసం అర్ధ శతాబ్దంగా మనిషి సాగిస్తున్న జీవహింస అనేది ఇంత అంత కాదు. తినడం కోసం జీవులను చంపడం వేరు, వ్యాపారం కోసం చంపుతున్నారు ఇవాడు. కొన్ని లక్షల కోట్ల జీవుల్ని, రకరకాల జంతువుల్ని వ్యాపారం కోసం పుట్టించి మరీ చంపుతున్నారు. ఆ పాపం, ఆ శాపం మానవాళికి వేళ కరోనా రూపంలో పట్టుకుంది. దీనికి ఇప్పుడు మొత్తం జీవులన్నీ విధించినటువంటి శాపం ఏమిటి అంటే, ఇక నుంచి మేం తిరుగుతాం బయట, మీరింట్లో ఉండండి అని శాసించేమన్నాయి. ఇప్పటికైనా గ్రహించుకుని అసలు ముందు ఇంట్లో ఉండడంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో, ప్రశాంతత ఏమిటో మనం గ్రహిస్తే, ప్రభుత్వం వారు చెప్పినటువంటి లాక్డౌన్ని ఏదో ఇబ్బందిగా కాదమ్మా, ఒక అవకాశంగా తీసుకోవచ్చు, ఒక అవకాశంగా తీసుకోవచ్చు. ఇదివరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఇంట్లో ఉండడానికి బయటికి వెళ్ళిపోయి చాలా యాతనలు పడిపోయి, ఎప్పుడైనా ఇంట్లో ఉండడానికి ఒక రోజు దొరికితే చాలు, ఒక పూట దొరికితే చాలు అనుకున్నారు కదా. ఇప్పుడు చాలా భాగం ఇంట్లోంచే ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంట్లోంచే ఆన్లైన్ ద్వారా వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఇంట్లోంచే ఈ ప్రసారం చేస్తూ ఉన్నాం. అందుకని ఇలాంటిది ఒక అవకాశంగా ఎందుకు భావించకూడదు? మనం ఎప్పటి నుంచో విశ్రాంతి కోరుకుంటున్నాం. ఆ విశ్రాంతి ఇప్పుడు మనకి దొరుకుతుంది. మన ఇంట్లో పనులు చేసుకోవచ్చు, మన పుస్తకాలు చదువుకోవచ్చు, ఏకాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. దీన్ని ఒక అవకాశంగా భావించాలి. ఇంకోటి మనకి ఇది గుణపాఠం కూడా. కారణం, మనిషి చేస్తున్నటువంటి జీవహింస సామాన్యమైంది కాదు. ఏదో కొన్ని రకాల మాంసాహారం తినకూడదు అని చెప్పినప్పటికీ ఆధ్యాత్మిక గ్రంథాలలో, మన హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధం చేయలేదు, ఏదో పాపం అని మాట్లాడలేదు. దానికి ఏం చెప్పారంటే, కొన్ని రకాల వృత్తుల వాళ్ళు కొన్ని రకాల మాంసాలు తినచ్చు అన్నారు. కానీ ఈవేళ ఇది ప్రారంభమైనటువంటి చైనాలో వాళ్ళు కుక్క మాంసం తింటారు, పిల్లి మాంసం తింటారు, కోతి మాంసం తింటారు, పాముల పాయసం వండుతారు, కప్ప కాళ్ళు వేపుడు చేస్తారు వాళ్ళ దుర్మార్గం. ఈ అభోజనాలు, దుర్భోజనాలు చేసేటువంటి దేశాల్లో ఇలాంటిది వచ్చి తీరుతుంది అని యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో 69వ సర్గలో చాలా స్పష్టంగా చెప్పారు. విషూచిక అనే వ్యాధి వస్తుంది, కర్కటి అనే రాక్షస రూపంలో మొత్తం ప్రపంచాన్ని మింగేస్తుంది అని చెప్పారు. అయితే ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేదు. కలియుగంలో ఫలానా కాలంలో వస్తుందని చెప్పాల. కానీ దుర్భోజన, దురారంభ, మూర్ఖ, దుస్థితయశ్చయే, విషూచికాం సర్వలోక హింసాం కరిష్యసి అని వాల్మీకి మహర్షి కృతమైన యోగ వాసిష్టంలో చాలా స్పష్టంగా విషూచిక అన్న పేరు మీద దీని గురించి చెప్పారు. ఇది శ్వాసనాళాలను ఆక్రమిస్తుంది. వాతలేఖిన్యాత్మిక, వాతలేఖారూపాత్మిక, సర్వలోక హింసాం కరిష్యసి, ప్రవిశ్య హృదయం ప్రచైవ, హృదయం మధ్యలో ప్రవేశిస్తుంది సరిగ్గా అని ప్రియహం ప్రియ పద్మ ప్రియహాది బాధనాత్, మన హృదయానికి సరిగ్గా ఎడం వైపు నుండే గోళాకారపు మాంస పొద్దని ప్రియహం అంటారు, ఇంగ్లీష్లో స్ప్లీన్ అంటారు. అక్కడి నుంచి ప్రవేశించి ఇది మొత్తం శ్వాసని ఆడనీయకుండా చేస్తుంది అని వేల ఏళ్ల క్రితం రచించబడిన యోగ వాసిష్టం గ్రంథంలో ఉత్పత్తి ప్రకరణంలో 69వ సర్గలో చెప్పారు. మానవ జాతిని జాగ్రత్త పడమని,
మనం ఆ ప్రాచీన గ్రంథాలు పురాణాలు అశ్రద్ధ చేసి చదవకుండా జీవహింస చేయడం వల్లనే ఇది వచ్చింది. అందుకే దేవుడు ఇచ్చినటువంటి శాపంగాను అలాగే ప్రకృతి ఇచ్చినటువంటి శాపంగాను దీన్ని భావించి ఇప్పటికైనా దేవలీలను అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.